पनीके मालिन वारनी अविनीति परुल्नी टेंटेड आफीसर्स बलहीनतलुंडे व्यक्तुल्नी एक्कडिकक्कड पेट्टी वाळ्ळ दग्गर इलांटि पनुलु चेपिंचे परिस्थितिकि वच्चाडु। ఎన్నిసార్లు చెప్పినా పోలీస్ వ్యవస్థ మారడం లేదు కొంతమంది దానికి మీరు చూస్తే భయం కూడా పోయింది। ఒక కరుడు గట్టిన నేరస్తుడు ఏ విధంగా నేరస్తుల్ని తయారు చేస్తారో దానికి ఉదాహరణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం। మీరు ఒకసారి చూడండి పరిటాల రవీంద్ర చనిపోయిన తర్వాత 5-6 మంది ఎవిడెన్స్ అన్ని కూడా तारुमारु चंपेशार वाळ्ळनि एलिमिनेट चेशारु। इप्पुडु विवेकानंद रेड्डी मर्डर तर्वात इद्दरु चनिपोयारु मूडो व्यक्ति ड्रैवर् अप्रूवर् गा मारिन व्यक्ति मीरु लायर्लु काबट्टि मीकु इंका बागा तेलुसु दस्तगिरि। आ दस्तगिरि निन्न क्लियर गा चेप्पाडु नन्नु कूडा चंपेस्तारु वीळ्ळंदरू मुग्गुरु ओकटे भास्कर रेड्डी अविनाश रेड्डी जगन मोहन रेड्डी मुग्गुरु ओकटे వీళ్ళ వల్ల పోలీసులు కాదు మీరు ఒకసారి చూస్తే సిబిఐ ఈ దేశంలో అతి కీలకమైన పాత్ర పోషిస్తారు। ఏ రాష్ట్రంలో కూడా ఏదైనా మేజర్ ఇష్యూ వస్తే ఎవరికి రిఫర్ చేయాలి ఇన్వెస్టిగేషన్ కరుగుంటే నేరుగా సిబిఐ వ్యవస్థకు రిఫర్ చేస్తారు। అలాంటి సిబిఐ ఇక్కడికి వస్తే డిప్యూటీ డైరెక్టర్ పైన అక్యు ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళకి కేసు పెట్టి కడాన ఆయన హైకోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకునే పరిస్థితి వచ్చిందంటే కెన్ యు ఇమేజిన్ ది పరిస్థితి అంటే ఏమనాల దీన్ని। అదే అన్నాడు సిబిఐ వాళ్ళకి గతి లేకపోతే నేను ఆఫ్టర్ ఆల్ ఒక డ్రైవర్ని నా ప్రాణం తీయాలంటే ఎంత టైం వెళ్ళకనే పరిస్థితి వచ్చాడంటే నేను ఇదేదో తమాషగా చెప్పడం లేదు సీరియస్నెస్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది। ఈ రాష్ట్రం ఎక్కడికి పోతుందో ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అవసరం ఉంది। ఈ రోజు ఇక్కడే లాయర్లే కాదు ఈ రాష్ట్రంలో చదువుకున్న వ్యక్తులే కాదు ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క మామూలు వ్యక్తి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది। ఒక వ్యక్తిని చంపడం ఇంత సులభమని నాకు అనిపిస్తా ఉంది। చంపి వేరే వాళ్ళపై నేరం పెట్టడం అంటే నారాసుర రక్త చరిత్ర ఆ తర్వాత కోర్టు పోయి మాట్లాడనీకుండా చేయడం ఆ తర్వాత గవర్నమెంట్ వస్తానే పట్టించుకోకుండా పోవడం ఏసిన కేసు కూడా విత్డ్రా చేసుకోవడం అతని చెల్లెలే సుప్రీం కోర్టు వరకు ఫైట్ చేస్తే ఈ రోజు కూడా సుప్రీం కోర్టులే కేసు వస్తా ఉంది। కెన్ యు ఇమేజిన్ దిస్ అలాంటి వాడు ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ రాష్ట్రంలో ఎవరికి రక్షణ ఉంటుందో నాకైతే అర్థం కావడం లేదు। పార్లమెంట్ వచ్చిన తర్వాత ఎప్పుడూ జరిగి ఉండదు ఒక పార్లమెంట్ మెంబర్ని రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేసి కస్టడీలో తీసుకున్న తర్వాత ఆ రోజు రాత్రి ఏం జరిగిందో మీరు ఒకసారి చూస్తే హైకోర్టులో కేసు ఉంది మేజిస్ట్రేట్ దగ్గర కేసు ఉంది ఫైట్ చేస్తా ఉంటే పోలీసు ఆ రాత్రి వీళ్ళ కస్టడీలో ఉన్న పాపానికి చితగొట్టి కాళ్ళు ఇరగొట్టి ఇష్టానుసారంగా చేసి మళ్ళీ ఒక ఫియర్ సైకో తీసుకొచ్చారు బయట చెప్పావో నిన్ను చంపేస్తావని బెదిరించి తీసేపై మేజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేసే పరిస్థితికి వచ్చారు ఆ రోజు।